ఆ స్టేషన్లకు ఇచ్చేయాలి యాజ్ పర్ రూల్స్ అని చెప్పి మా అడ్వకేట్లు చెప్పిండ్రు. పీసీసీ లీగల్ సెల్ వాళ్ళు ఇప్పుడు మహేష్ భగవత్ కమిషనర్ గారితో మాట్లాడండి. మీరు ఇప్పుడు కాకుండా మధ్యాహ్నం కూడా అప్పుడు ఆ భువనగిరికి వెళ్ళి కూడా వస్తానే ఉంది మనోళ్ళు. ఆ ప్రమోద్ వాళ్ళంతా బయలుదేరుతున్నారు. మరి మీరు పోలీసులు ఆపినట్టున్నాడా? డీజీ చెప్పి అక్కడ నువ్వు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నాకు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టి నేను డ్రాప్ చేసుకుంటా. నారాయణరెడ్డి గారు ఏమన్నా డీసీపీ గారు జూబ్లీ స్టేషన్ బుక్ అయింది, మీ కాంప్లైంట్ కూడా సిమిలర్ దాని మీద మేము అక్కడ ఫార్వర్డ్ జూబ్లీకి ఫార్వర్డ్ చేసుకున్నాను. పోలీస్ స్టేషన్ ఇచ్చిన కేసు అక్కడ పెట్టిన అక్కడ బుక్ చేయాలి కేసు. హలో 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 స్టేట్ వైడ్ కాదు ఏసీపీ గారు స్టేట్ వైడ్ వేరు, ఎంపీ ఒక ఎంపీగా అంత అంత ఒక ముఖ్యమంత్రి ఉండి అట్లా మా నాయకుడిని వెళ్ళి అట్లా తిరితే భువనగిరి పెళ్లి చేసిన ఇప్పుడు ఎంపీని మామూలుగా ఏంటంటే ఏ స్టేషన్ ఆ స్టేషన్ బుక్ చేయాలి. అది జూబ్లీ ఫార్వర్డ్ చేస్తా ఉన్నాడు, మీరు ఫార్వర్డ్ చేస్తుంది ఏమన్నా నువ్వు అక్కడ భువనగిరిలో పోయిన చెప్పి ఆ భువనగిరికి వెళ్ళి వస్తుందని బయలుదేరి మీరు పెట్టి పోలీసులను పెట్టి కొట్టి లాడి న్యాయం చేయమంటున్నాం. అంత మాట అంటే వాళ్ళు అనుకుంటారా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఎంపీని వాళ్ళ కుటుంబం దేశం కోసం త్యాగం చేసి ఆయన పెట్టి మరి ఎంత బాధ అనిపిస్తుంది. ఆ మాట చెప్పాలంటే మాకు బాధ అనిపిస్తుంది. నువ్వు మా గమనిస్తా గారు మీ మీ మహేష్ భగత్ గారు చెప్పి అక్కడ బుక్ చేయమని చెప్పు. అక్కడ బుక్ చేసి మేము డ్రాప్ చేసుకుంటాము. నువ్వు ఎంత ఇక్కడ పోలీస్ ఇంటి పిల్లలు పోలీసు పెట్టా తప్పించుకొని వస్తాం మేము. నువ్వు ఆ గమనిస్తాను చెప్పి భువనగిరి పిఎస్ఎల్ చేయమని చెప్పండి. నాది ఇక్కడ జూబ్లీ ఎందుకు ఫార్వర్డ్ చేస్తాను? నేను భువనగిరి అవునా మేడం మాట్లాడదాం. ఎంపీగా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం విత్ ప్రూఫ్ ఆయన అన్న మాటల అస్సాం సీఎం అన్న మాటలు రికార్డ్ సాక్ష్యంతో సహా పెట్టాం మేము పోలీస్ స్టేషన్లో. ఒక పార్లమెంట్ మెంబర్కు కాంప్లైంట్ ఇస్తేనే దిక్కు లేనప్పుడు ఇక మామూలు వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? మీరు యాక్షన్ తీసుకోండి, మా పని మేము చేసుకుంటాము. ఓకే సార్, మనసారి కమిషనర్ గారు చెప్పండి. సరే ఆడ ధర్నా చేయకుండా కమిషనర్ కలిసిపోతాం. కమిషనర్ గారు కలిసి మళ్ళీ రిప్లైంట్ ఇస్తాం, మళ్ళీ ఒక రోజు టైం ఇస్తాం. ఓకే డిఎస్పీ గారు అదే జూబ్లీదే కాదు, నాకు జూబ్లీ భువనగిరి కావాలి. ఇప్పుడు అదే మళ్ళీ అల్వాల్ ఏసీపీ అదే మాట్లాడుతుండ్రు. జూబ్లీకి లేదు, నేను భువనగిరి పోలీస్ స్టేషన్లో ఒక ఎంపీగా ఇచ్చా. నేను ఒక పార్లమెంట్ మెంబర్ ఇచ్చిన కాంప్లైంట్కి దిక్కు లేకపోతే ఇంకా మామూలుకి ఏం చేస్తారు? చెప్పాను నేను ఆయన ఫోన్ ఎత్తున్నాడు, ఆయన వేరే వాళ్ళతో చెప్తున్నాను. మా దోస్త ఎస్పీ హెడ్ క్వార్టర్ ఎస్పీ ఎమ్మెల్యే కొన్నప్పుడు ఆయన ఏమంటాడు ఏజీపీ అలవాలు గారితో మాట్లాడుతుంది ఏమో సార్ నేను అట్లా ఒప్పుకోను. నీ భువనగిరి కూడా నీకే వస్తుంది కదా మహేష్ భగత్కి కమిషనర్ చెప్పి నేను మాట్లాడినట్టు అక్కడ ఎఫ్ఐఆర్ చేయని చెప్పి ఆగిపోతుంది. నేను ఆగినా నేను ఆగి మామూలు రావాలన్నప్పుడు రకరకాల ఇబ్రాహిం పండు ఎక్కడో అక్కడ పోతున్నా ఏ ఊళ్ళో పోవాలో మాకు తెలుసు కదా. నువ్వు కొట్లాడి కొట్లాడున్నాం మేము తెలంగాణ ఉద్యోగం దినేష్ రెడ్డి హెలికాప్టర్ తీసుకెళ్ళి పైకి వెళ్ళి మొత్తం రబ్బర్ బుల్లెట్ కాల్చాలంటే భయపడలేదు. మేము దీనికి ఎందుకు భయపడతాం? భువనగిరిలో ఎఫ్ఐఆర్ చేయని చెప్పండి నేను ఆగుతాం. ఎవరు కమిషనర్ ఆఫీసాక మీరు కూడా మీ పోలీస్ గారిని రమ్మంటే వస్తా. కమిషనర్ గారిని కలిసి ఆయనతో హామీ తీసుకొని వస్తాం. నేను లేకుండా మాత్రం కంపల్సరీ చాలామంది వస్తారు. మీరే కాదు అదనకుండా హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే ఇరవై ఐదు ఉన్నా జిల్లా మొత్తం వస్తారు ఆడికి. మేము కూర్చుంటున్నా అండి, అదే ఇన్ఫార్మ్ చేయండి. ఆగమంటే ఆగుతున్నాయి ఉపయోగారు ఏమంటున్నా ఎస్పీ గారు నేను పోయి పోలీస్ స్టేషన్ ఇచ్చినాక నా అప్లికేషన్ పంపించి నడుతున్నాయి. అడ్వకేట్ మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్ చేస్తే ప్రకాష్ రెడ్డితో మాట్లాడినా సీనియర్ నాయకులతో మా సీనియర్ అడ్వకేట్ మాట్లాడితే
అక్కడ నువ్వు కాంప్లైంట్ ఇస్తే నీ అప్లికేషన్ ఇక్కడ పంపేది కాంప్లైంట్, మరి పోలీస్ స్టేషన్ ఇక్కడే ఆ బోరి పోలీస్ ఎత్తేయాలి కదా, కూడా ఇప్పుడు కూడా పోలీస్ ఏం పెట్టుకోరు ఇక. సరే మీరు సీఏగా పనిచేస్తుంది నీకు తెలియదు అందమాకం, అక్కడ యాక్షన్ అక్కడ తీసుకోవాలి మీరు.